కడప మున్సిపల్ గ్రౌండ్స్ దగ్గర ఉన్న ఐఐఎం హాల్లో మాల మహానాడు ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాయలసీమ జిల్లాల నుండి అనేక మంది మాల మహానాడు నాయకులు కార్యవర్గ సభ్యులు విచ్చేశారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాయలసీమ రీజనల్ అధ్యక్షులు శ్యామలరావు, అధ్యక్షులు రంగన్న, గౌరవ అధ్యక్షులు సుబ్బయ్య పలువురు పాల్గొన్నారు. దళితులు కలిసికట్టుగా ఉండి రాజ్యాధికారం దిశగా సాగాలని ఆకాంక్షించారు. జగన్ ప్రభుత్వంలో దళిత బడుగు బలహీన వర్గాలపై దాడులు, హత్యలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల ద్వారా ఎమ్మెల్యే ఎంపీలుగా గెలిచిన దళిత నాయకులు ఈ చర్యలను ఖండించకుండా మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అంబేద్కర్ ఆలోచన పక్కకి నెట్టి సొంత అజెండాతో పోతుందకనే మాలల ఆరాధ్యుడి అంబేద్కర్ ఇవాల ఆ ప్రపంచ దేశాలకు ఆరాధ్యుడైనాడు. ఆయన మనందరి వాడు. ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలు ఏకీకరణ ఈ రాజ్యాధికారం కోసం పోరాటం చేయకపోతే అంబేద్కర్ ఆలోచన మనం పక్కన పెట్టినట్లే, అంబేద్కర్ను పక్కన పెట్టినట్లే కాబట్టి అటుపోయి పయనించడానికి ఇవాళ రాయలసీమ జిల్లాలో చైతన్యవంతం చేసి రాజ్యాధికార దిశగా మేము పోరాటం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగమే ఈ రాయలసీమ కమిటీని ఏర్పాటు చేయడం, జిల్లాల బాధ్యతలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. తర్వాత కోనసీమ ప్రాంతాల్లో ఆ ప్రాంతంలో కూడా ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఒక మీటింగ్ పెట్టడానికి మా జాతీయ అధ్యక్షుడు భీమరావు గారు హామీ ఇచ్చారు. అటువైపు చేసి మొత్తం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బలోపేతం చేసి దళితులను సమతా సైనిక దళగా మేము తయారు చేస్తామని హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జయమాలా.